సర్దాయి సర్వై పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఏలూరు జిల్లా టి నర్సాపురంలో ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తమ ఐక్యతను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా బొమ్మగాని బాలకృష్ణ మాట్లాడుతూ పాపన్న గౌడ్ తిరుగుబాటు ఆ కాలం నుంచే ప్రారంభించారని, అప్పట్లో వెనుకబడిన వర్గాల కోసం ఆయన ఎనలేని కృషి చేశారని, ఆయన ఒక గౌడికి మాత్రమే నాయకుడు కాదని, బీసీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన నాయకుడు అని, అందరం ఐక్యమత్యంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు చలమాల అశోక్ గౌడ్, తాత శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు నాయుడు రామకృష్ణ గౌడ్, బొమ్మగాని బాలకృష్ణ, మోర్ల మహిదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర అధ్యక్షులు రావటం చాలా గర్వకారణంగా ఉంది. ఆయన ఇటువంటి చిన్న కార్యక్రమానికి కూడా ఒక మండల స్థాయిలో వచ్చారు అంటే నిజంగా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. ఇటువంటి నాయకులు మనకి ఎప్పుడూ కూడా అండదండలుగా ఉండాలి. అలాగే ఈరోజు 372వ జయంతి జరుపుకుంటున్న సర్దార్ సర్వాయి పాపన్న గారి పుట్టినరోజుకి నిజంగా ఆయన ఆ రోజుల్లోనే ఎంతో మంచితో కృషి చేసి అంతా బీసీ సంఘాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయని, ఒక మన గౌడ సంఘమే కాదు బీసీ కులాలన్నిటినీ కూడా కూడగట్టుకుని ఆ రోజు 12 మందితో ఒక టీం తయారు చేసి దాన్నే 12,000 మంది కింద ఒక సైన్యం తయారు చేసి నవాబుల టైంలో ఆ గోల్కొండ ఖిల్లా అనేది సాధించడం జరిగింది. మరి అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం అంటే మనం అంతా కూడా గర్వించదగ్గ విషయం. అలాగే మన నాయకులకు కూడా వచ్చి మనతో పాటు ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నాను అంటే మరింత గర్వించదగ్గ విషయం. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో ఇంకా జరపాలని ఎంతోమంది ఇంకా వెనకబడి ఉన్నారు. మన ఒక బీసీ అంటే గౌడనే కాదు, అనేక రకాల కులాలు ఉన్నాయి. ఈ బీసీ వర్గానికి చెందిన ప్రతి కులం కూడా ముందుకు రావాలని, వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో వర్తిల్లాలని నేను మనసా వాచ కోరుకుంటున్నాను.